యెహోవాను స్తుతింతుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు, వాటికన్నిటికీ పేరులు పెట్టుతున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మలిపించువాడు, పశువులకును అరుతుతుంది పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్వయందు ఆయన ఆనందించడు, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచియున్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించియున్నాడు, నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచవాడు ఆయనే, భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా పరుగెత్తును, గొర్రెబొత్తు వంటి హిమము కురిపించువాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే, ముక్క ముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు? ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవి ఎన్నియూ కరిగిపోవును, ఆయన తన గాలి విసరిజేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఈలాగూ చేసియుండలేదు, ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి.